ప్రభువులో మీరు స్థిరులు మీరు అస్థిరులు కాదు ప్రభువులో మనం స్థిరంగా ఉండాలి ఊగిపోయేవాళ్ళుగా ఏ ఎండకా గొడుగుబట్టేవాళ్ళుగా ఊసర వెల్లుల్లాగా మనం ఉండకూడదు మనం అవునంటే అవును కాదంటే కాదు మనం ఊగిపోయే వాళ్ళంగా పరిస్థితులను బట్టి కదిలిపోయే వాళ్ళంగా కాకుండా ఎలాంటి స్థితిలో కూడా ఒకటే విధంగా ఉన్నవారుగా సిమోను అనే మాటకు రెల్లు అని అర్థం గాలి ఇటు వీస్తే ఇటు వెళ్తాడు ఇటు వీస్తే ఇటెళ్తాడు ఎవరికి కావలసిన విధంగా వాళ్ళకు మారిపోతాడు ఎలా ఉండాలంటే ఎలాంటి వాళ్ళ మధ్య ఆ రకంగా మారిపోయే మనిషి కానీ గురించి నుంచి ప్రభువు చెప్పాడు ఈ రోజు నుండి నువ్వు సీమోను కాదు నువ్వెవరివి పేతురువి పెట్రోస్ గ్రీక్లో దాన్ని పెట్రోస్ అంటారు ఈ రోజు నుంచి నువ్వు స్టోన్ రాయిని గాలి కదపలేదు గాలి రాయి దిశ మార్చలేదు రాయి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది ఎస్ దేవుడు ఇలాంటి విశ్వాస జీవితాన్ని మనకిస్తాడు ప్రభువు నందు స్థిరంగా ఉండండి ప్రభువుని ప్రభు ప్రత్యక్షతలు మీరు అర్థం చేసుకుంటే ప్రభు ప్రణాళికలు మీరు అర్థం చేసుకుంటే ఆయన ప్లాన్ అండ్ పర్పసెస్ మీకు అర్థం చేసుకుంటే యూ విల్ రిమైన్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ మీరు బలహీనులుగా ఉండరు ఏ ఎట్లా పడితే ఊగిపోయే వాళ్ళుగా ఉండరు మీరు స్థిరులుగా కదలని వారుగా ఉంటారు ప్రైజ్ ఒక్కసారి యోబు గ్రంథం చూద్దాం ఒకసారి ఇరవై మూడవ అధ్యాయం పదకొండవ వచనం నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినయట ఇటు అటు తొలగక మార్గము ఆయన మార్గమును అనుసరించినవి ఆయన నోటి మాటను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితని స్వాభిప్రాయం సొంత అభిప్రాయం నా సొంత అభిప్రాయం కంటే ఆయన నోటి మాట నేను ఎక్కువగా ఎంచాను నాకు ఎన్ని ఇష్టాలు ఉన్నా కూడా ఆయన మాటకు నేను లోబడ్డాను కాబట్టి నా జీవితాన్ని ఆయన స్థిరపరిచాడు ప్రపంచమంతా అనుకుంది నేను చచ్చిపోతానని సాతాననుకున్నాడు నేను దేవుణ్ణి దూషిస్తానని నా భార్య దూషించి చావు అని కూడా నన్ను విషేసింది నా పిల్లల్ని పోగొట్టుకున్నాను దరిద్రుడు అనేవాడు ఎవడైనా ఉంటే నాకన్నా దరిద్రుడు ఎవడు లేడంత స్థితిని నేను పొందాను కానీ నా ప్రభు నాకు నిర్ణయించిన స్థితి నా దుస్థితి మార్చలేకపోయింది ఎందుకంటే నేను ఇటు అటు పొలగిన వాడిని నేను కాదు ఆయన నోటి మాటకు నేను లోబడినటువంటి వాడిని అలలుయా అలలుయా కాబట్టి నేను స్థిరంగా ఉన్నాను గాని కదిలిపోలేదు ఏ రోగం ఏ కష్టం ఏ సాతాను ఏ శోధన నన్ను కదపలేదు నా దేవుడు నన్ను స్థిరపరిచాడు ముందుకంటే డబల్ దీవెనతో దేవుడు నన్ను ఏం చేశాడు దీని ద్వారా న్యూ జెరూసలేం సంఘానికి నేర్పిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పాఠం ఏంటంటే ఆనందించండి దేవుడు మీకు ఏమి ఇచ్చాడో దాంట్లో ఏం చేయండి ఆనందించండి కానీ దానికంటే శ్రేష్టమైన వీటిలో మీరు జీవించండి ప్రైజ్ గాడ్ మీకు ఉన్నట్టు దీన్ని బట్టి ఆనందించొద్దు శాశ్వతమైన మీ లోకానికి జ్ఞాపకం చేసుకోండి చిరిగిపోని వస్త్రాలను జ్ఞాపకం చేసుకోండి ఎప్పటికీ తోలైనటువంటి రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎప్పటికీ డిగ్రేడ్ రిటైర్మెంట్ లేనటువంటి మీ ఆధిక్యతలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువులో స్థిరంగా ఉండండి డబ్బు వచ్చినప్పుడు ఒక రకంగా డబ్బు లేనప్పుడు ఒక రకంగా రోగం వచ్చినప్పుడు ఒక రకంగా ఆరోగ్యం లేనప్పుడు ఒక రకం మారిపోవద్దు ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకొనెను అటు ఇటుక స్థిరంగా ప్రభువు నందు మీరు ఎప్పుడు స్థిరులు ఎప్పుడు మీకు స్థిరంగా ఉంటారో యోబిచ్చేటువంటి ఇంట్రక్షన్ ఏమిటంటే మీరు పోగొట్టుకున్న ప్రతి ఒక్కటి డబల్ పొందుతారు డబల్ అనండి ఒకసారి యు విల్ గెట్ డబల్ కాబట్టి లెట్ అస్ స్టాండ్ స్టిల్ లెట్ అస్ నాట్ డీవియేట్ లెట్ అస్ నాట్ కన్ఫ్యూజ్ స్థిరంగా నిలబడే అనుభవంలోనికి